కష్టమైనా సరే పరీక్షలు నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కొంతమంది అదే పనిగా అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అది మానుకుంటే మంచిదన్నారు జగన్. విద్యార్థుల భవిష్యత్తు సర్టిఫికెట్స్ పైనే ఆధారపడి ఉంటుందని, పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్ అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్స్ లో పాస్ అనే ఉంటుంది, పాస్ సర్టిఫికెట్ తో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉండాలని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు సీఎం జగన్. అయితే ఏ విద్యార్థికి నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని, రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం. పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకు వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో, ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది, రాష్ట్రాలని నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి, జరుగుతున్నాయి, మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు. ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయటపడితే, లేదా ఇంటర్ సర్టిఫికెట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే, ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు కానీ, ఆ పిల్లల పర్సంటేజీలు కానీ, ఆ పిల్లల ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే, పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అనే ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటే, అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను.